విస్తరణలు ఎట్లా ఇప్పుడు రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ప్రధాన కూర్పు అది రెండవది పెర్ఫార్మెన్సెస్ నాన్ పెర్ఫార్డ్ ఇవి ఉంటాయి ఇంకోటి కుల సమీకరణాలు ఉంటాయి ప్రాంత సమీకరణాలు ఉంటాయి రాష్ట్ర సమీకరణాలు ఉంటాయి ఇప్పుడు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ గుజరాత్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి కదా అక్కడ ఏం చేస్తారంటే కరెక్ట్గా అంటే మామూలుగా ఏ పత్రిక ఆ పదాలు రాయదు వాస్తవంగా జరిగే సీన్ ఏంటంటే అక్కడ ఒకళ్ళకి లీడ్ ఇవ్వాలనుకుంటారు ఆ లీడ్ ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు అదే స్థాయిలో నలుగురు కనబడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంలో చంద్రబాబు గారి తర్వాత లోకేష్ లోకేష్ తర్వాత అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు తర్వాత అయ్యనపాతుడు ఇట్లాగ పది మంది పేర్లు కనబడుతూ ఉంటాయి సరే బాబు గారు ఉంటే ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి అక్కడ బాబు గారు లోకేష్ కాకుండా మరొకళ్ళని చూడలేం అట్లాగే జగన్ తర్వాత ఇంకొకళ్ళని చూడలేము అదే జాతీయ పార్టీలో వచ్చేటప్పటికి ఒకే జోడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే ఉంది జానారెడ్డి కోమటిరెడ్డి ఇట్లా ఎంతమంది ఉన్నారు పదవికి ఆశలు పడేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు పరిగెడతా ఉంటే కాళ్ళు లాగుతూ ఉంటుంటారు కాబట్టి ఇట్లా కాళ్ళు లాగే వాళ్ళందరికీ వేరే పదవులు ఇస్తుంటారు అనమాట కేంద్రానికి తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు ఇచ్చిన గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అక్కడ వాళ్ళకి అడ్డం తీసేస్తారు ఇప్పుడు ఆ పని జరిగింది గుజరాత్ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి నూనె గుజరాత్ ముఖ్యమంత్రికి అడ్డం పడే వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు వీళ్ళని ఢిల్లీలో కూర్చోబెడతారు మిగతా దేశం అంతా తిరగండి అయినా అంటుంటారు మధ్య మధ్యలో మీ ఊరు వెళ్ళినప్పుడు నీకు ఇచ్చే గౌరవం నీకు ఇస్తున్నాను కదా అంటారు కాబట్టి ఆ విధంగా ఓ రకంగా అడ్డాలు తీయటం అసమ్మతులు రాకుండా చూసుకోవడం రెండవది ఏంటంటే కొంత ఆ సమీకరణాలు వచ్చినప్పుడు అక్కడ కొత్త కులాలు వచ్చినాయి కొత్త వాళ్ళు వచ్చినాయి అప్పుడు ఆ ప్లేస్ ఫిల్ చేయాలి కదా